సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలో చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రఘునందనరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందనరావు మాట్లాడుతూ మత్స్యకారులకు ప్రభుత్వం అందజేస్తున్న చేపపిల్లలను జూన్ జూలైలలో పంపిణీ చేయాలన్నారు. తెలంగాణ ప్రజలు ఎక్కువగా ఇష్టపడే కొర్రమీన్ చేపపిల్లలను ప్రభుత్వం సరఫరా చేయాలని సూచించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టులో చేపపిల్లలను పెంపు చేయడంతో పాటు మత్స్యకారులకు రిజర్వాయర్పై హక్కులు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. కొంచెం ఆలస్యంగా ఈరోజు చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చెరువులలో మొదలుపెట్టడం జరిగింది. నేను ప్రతి సంవత్సరం కూడా మా మత్స్యశాఖ అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సరే దయచేసి జూలై ఆగస్టు నెలల్లో ఈ కార్యక్రమం లోపల చేపపిల్లల పంపిణీ జరిగేలాగా చూడండి. ఎందుకంటే జూలై ఆగస్టు ఆ ప్రాంతాల లోపల అప్పుడే వర్షాలు పడి చెరువులు నిండుతూ ఉంటే దసరా పండుగకు వచ్చేసరికి ఇంత చేపలు పట్టుకొని అమ్మితే కొంత ఆ టైం లోపల సెలవులు ఉంటాయి. పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు, వారికి కూడా వ్యాపారం బాగా జరిగేలా ఉంటుంది. కాబట్టి సప్లై ఆఫ్ సీడ్స్ ఏదైతే చేస్తూ ఉన్నామో దాంట్లో తెలంగాణలో ప్రాముఖ్యత కలిగినటువంటి చేపలు, కొర్రమీన చేపలు ఎక్కువ అవసరం ఉంటాయి. నేను గత సంవత్సరం కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చినాను. ఈసారి కొత్త ఏడీ గారు ఉన్నారు కాబట్టి మరొకసారి వారికి చెప్తా ఉన్నాం. ఎక్కడో ఆంధ్ర ప్రాంతం నుంచి చేపపిల్లలు తెచ్చే బదులు మా దగ్గరనే నా నియోజకవర్గం దుబాకలోనే మల్లన్న సాగర్ లాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. దాంట్లో 20 TMC నీళ్లు ఉన్నాయి. అక్కడ కొర్రమటల్ని పంపిణీ లేదా పెంపకం లాంటి కార్యక్రమాలను చేపడితే స్థానికంగా ఉండేటువంటి మత్స్యకారులకి మరింత మనం ఉపాధి కల్పించినట్టయితే ఎక్కడో ఆంధ్ర ప్రాంతం నుంచి తెచ్చి ఇక్కడ సీడ్ సప్లై చేసే బదులు మా దగ్గరనే మల్లన్న సాగర్లోనే తెలంగాణ కావాల్సిన సీడ్ మొత్తం కొర్రమటలన్నీ అభివృద్ధి చేసే రీతి లోపల ప్రభుత్వానికి ఒక రిపోర్టు పంపింది. దుబ్బాక నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సుమారు 94 మత్స్య సహకార పారిశ్రామిక సంఘాల ఆధ్వర్యం లోపల ఈ చేపల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. ఏడీ గారికి, జిల్లా రాష్ట్ర అధికారులందరూ కూడా నాదొక విజ్ఞప్తి. మరీ దసరా పండుగ వచ్చి అక్టోబర్ దాకా చేయకుండా దయచేసి జూలై ఆగస్టు లోపలనే ఇస్తే మా మత్స్యకారులు మరింత లాభపడతారనేది నా ఉద్దేశం.